ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోతున్న జై హనుమాన్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. ఆ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారనే సస్పెన్స్ పైన దీంతో క్లారిటీ వచ్చేసింది. ఆ పవర్ఫుల్ పాత్రని నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి పోషించనున్నారు. ఈ విషయాన్ని జై హనుమాన్ సినిమా మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయడమే కాక హనుమంతుడిలా రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. అందులో రాముడి విగ్రహాన్ని పట్టుకున్నట్లుగా చూపించారు. హనుమాన్ సినిమాలో హనుమంతుడిని ఎక్కువగా విఎఫ్ఎక్స్ ద్వారానే చూపించారు. ఆ కళ్లను చూసి రామ్ చరణ్ అయి ఉండొచ్చని ఇంకొంతమంది రానా అని భావించారు. మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాకి ఎంతో కీలకమైన హనుమంతుడి పాత్ర కోసం రిషబ్ శెట్టిని తీసుకున్నారు. ఆయన నటన ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పటికే కాంతారా సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. ఆ సినిమాకే ఇటీవల నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రకి 100% న్యాయం చేస్తారని చెప్పి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Thank you.